अपने लोला चले जाते पार्टी के दुर्मार्गम प्रभुत्व अराचक पालन वस्ते मंचवा यह विधि सफर कावलो इधर उदाहरण इकड़ने अच्छे गार आये पेद आरोप चूस्ते आये लटर इच्छाने पेर तो आयन मीद केस उन्नपल आपरेशन चुस्कने व्यक्ति मानवत्व करोना समय में तीसराव आर वीटर् ट्रावल कड़ा रो आपरेशन जगे पैस्थ राव दाने वाल आरोग्य क्षीणे पैस्थिराव अदन तरह हास्पल ट्रीटमेंट करोना वे पैस्थिंदी इधी एंत दुर्मार्गम दीन बटी अर्थम एसीबी इन्वेस्टिगेशन तरह आ रोज वाले आटर्स तप अच्छेनाइड गार डबुल दाखला दरक मेका वेरीफाई इन्वेस्टिगेशन चपारे एंत नीचम कार्यक्रम दीन बटी अर्थम हो अदे मार कोर्ट अड़न इदे मारे अड़ते यमी डाक्युमेंट एविडेंस इन्वेस्टिगेशन चेसारंटे एलांटि साक्ष्यालु लेवु इंका दोरकलेदु अनि चेप्पे परिस्थितिकि वच्चिंदि ఒక డిప్యూటీ లీడర్ గా ఒక మాజీ మంత్రిగా ప్రజల సమస్యలపైన పోరాడుతా ఉంటే నోరు నొక్కేయాలనే ఉద్దేశంతో మనుషుల్ని ఎక్కడికక్కడ బ్లాక్ మెయిల్ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఇది ప్రజాస్వామ్య హితం కూడా కాదు ఇంకొక పక్కన రవీంద్ర విషయం కూడా చూసాం ఆయన కూడా ఎప్పుడు కూడా ఆయన ఒక అజాత శత్రువు ఎవరికి హాని తలపెట్టడం అలాంటి వ్యక్తి పైన కేసు పెట్టడం అది కూడా ఎవరో ఫోన్ చేశారని వాళ్ళకి బిఏకి ఫోన్ చేశారని ఆ నెప్పం పెట్టి కేసు పెట్టారంటే ఎంత దుర్మార్గం ఇది అర్థమవుతుంది ఇవన్నీ కూడా చాలా బాధేస్తుంది నేను కూడా ఆరు అధికారం ఉన్నప్పుడు ఇదే విధంగా ఆలోచించుంటే వీళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు వీళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అధికారం శాశ్వతం కాదు అదే సమయంలో విలువలతో కూడిన రాజకీయం చేయాల్సిన అవసరం ఉంది చట్టాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది పోలీస్ వ్యవస్థ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరు కూడా ఒక పద్ధతి ప్రకారం చట్టాన్ని గౌరవించి మీరు పని చేయాలి తప్ప నేను కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చూశాను ఇది 11వ సంవత్సరం 12వ సంవత్సరం అపోజిషన్ లీడర్గా చూస్తున్నాను ఎప్పుడూ లేనటువంటి ఎప్పుడూ లేని విధంగా ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేయడం చాలా బాధేస్తుంది 42 43 సంవత్సరాల రాజకీయ జీవితాలో నేను ఎప్పుడూ కూడా ఇలాంటి చూడలేదు ఫస్ట్ టైం నా రాజకీయ చరిత్రలో చూస్తున్న దుర్మార్గమైన ఆలోచనలు అదే మరిగా అరాచక పాలన ప్రతి ఒక్కరు కూడా ఒక పక్క తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా మా మీద దాడులు చేయడం తర్వాత ప్రజలపైన దాడులు చేయడం ప్రజలపైన ఎక్కడ లేని భారం మోపడం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసే పరిస్థితి వచ్చింది ఏదేమైనా ఎవరు భయపడం ధైర్యంగా ఉంటాం నేను ఆ విషయం చెప్పాను ఇది ప్రజల కోసరం మీరు పోరాడుతా ఉంటే మిమ్మల్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని పెట్టారు తప్ప ఇంకొకటి కాదు మీరు అధైర్యపడవలసిన అవసరం లేదు ధైర్యంగా ముందుకు పోదాం వీరోచితంగా ప్రజల కోసరం పోరాడదాం న్యాయం ధర్మం తెలుగుదేశం పార్టీతో ఉంది ఆ ధర్మం కోసరం న్యాయం కోసరం ప్రజల కోసరం నిరంతరం పోరాడతామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ రోజు వారిద్దరికి సంఘీ భావాన్ని తెలియజేయాలి కోవిడ్ కూడా చాలా పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో ఉంది
నేను అందుకనే పదే పదే అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను మనం కోవిడ్ నిబంధనలు పాటించాలి అదే సమయంలో ప్రజల్లో కూడా ఒక చైతన్యం తీసుకురావాలి ఈ ప్రభుత్వం కోవిడ్ నిబంధనలు పాటించకుండా ఒక పద్ధతి లేకుండా మొత్తం చేతులెత్తేసి పరిస్థితి వచ్చారు ప్రజల ఆరోగ్యాన్ని కూడా ఈ రోజు ఏ మాత్రం కాపాడలేని పరిస్థితి ఉంది ఏదేమైనా ప్రజా చైతన్యమే దీనికి మార్గం ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు కూడా కోవిడ్ విషయంలో జాగృతగా ఉంటూనే ఇలాంటి అరాచక పాలనపైన ఏ విధంగా మీరందరూ కూడా చైతన్యవంతులై ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు జై నారా చంద్రబాబు నాయకత్వం నారా చంద్రబాబు నాయకత్వం